హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు కౌశిక్ మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్ సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఏపీ స్కూల్స్ కాలేజెస్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయా జూలై ఓపెన్ చేస్తారా లేక ఆగస్ట్ లో ఓపెన్ చేస్తారా మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ న్యూస్ అయితే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే అడుగుతున్నారు కదా రిజల్ట్స్ 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 అని సో రిజల్ట్స్ అయితే టెన్త్ అండ్ అంతే కాకుండా రిజల్ట్స్ సంబంధించి మనకి ఒక వారంలో అయితే క్లారిటీ అనేది వచ్చేస్తుంది మేబీ మనకి ఏంటంటే జూలై ఫస్ట్ వీక్ లోపు రిజల్ట్స్ అనేవి అయితే తెలిసిపోతాయి సో చాలా మంది అయితే అడుగుతున్నారు రిజల్ట్స్ గురించి ఏంటని సో రిజల్ట్స్ అనేవి అయితే మనకి జూలై ఫస్ట్ వీక్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ మన సెకండ్ టాపిక్ ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సో స్కూల్స్ కాలేజెస్ అనేవి అయితే జూలైలో ఓపెన్ చేసే ఛాన్సెస్ అనేవి అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో తెలంగాణ కూడా మనకి జూలై ఫస్ట్ నుంచి అయితే స్కూల్స్ కాలేజెస్ అనేవి ఓపెన్ చేసేస్తాము అని చెప్పేసి అన్నారు బట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సో జూలైలో అయితే ఓపెన్ చేసే ఛాన్సెస్ లేవు సో ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతాయి అని చెప్పేసి అయితే చెప్పారు అండ్ అంతే ఒకవేళ ఓపెన్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాఫ్ తోనే మనకి అక్కడైతే రన్ చేస్తారంట అయితే చాలా మంది అనుకున్నది ఏంటంటే సో ఖచ్చితంగా జూలైలో ఓపెన్ అయిపోతాయని సో జూలైలో అయితే ఓపెన్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువైతే ఉన్నాయి సో ఎందుకంటే మనకి కర్ఫ్యూ అనేది అయితే యాక్సిడెంట్ అనేది అయితే చేశారు అండ్ అంతేకాకుండా సో జూలైలో ఇంకా టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ అనేవి అయితే ఇవ్వలేదు కాబట్టి సో ఒకవేళ స్కూల్స్ కాలేజెస్ అనేది ఓపెన్ చేసినా కూడా మనకి అక్కడ ప్రెజర్ అనేది అయితే పెరిగిపోతుంది సో ఫస్ట్ అనేది అయితే టెన్త్ ఇంటర్ రిజల్ట్స్ అనేవి అయితే ఇచ్చేసిన తర్వాత ఒక టూ టూ త్రీ వీక్స్ అనేది అయితే చూసిన తర్వాత అప్పుడు మనకి ఏంటంటే సిచ్యువేషన్ బాగానే ఉందంటే అప్పుడైతే ఓపెన్ చేస్తారు సో అది కూడా మనకి ఏంటంటే హాఫ్ డేస్ కానీ లేదంటే సో కొంత కొంతమందినే స్కూల్కి కప్పించడం దగ్గర వాళ్ళని మిగతా వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు పెట్టడం అలాంటివి జరిగితే చాలా మంది అయితే అడుగుతున్నారు సిలబస్ గురించి ఏమైంది సో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా లేదంటే కిందటి ఇయర్ లాగా సెవెంటీ పర్సెంట్ ఉంటుందని సో కిందటి ఇయర్ సెవెంటీ పర్సెంట్ ఇచ్చారంటే మనకి త్రీ మంత్స్ మాత్రమే ఉన్నాయి సో ఈ ఇయర్ అనేది అయితే ఒకవేళ జూలైలో స్టార్ట్ చేసేస్తే మనకైతే టైం సరిపోతుంది లేదు లో కానీ లేదంటే సెప్టెంబర్ లో గానీ స్టార్ట్ అనుకోండి మనకి ఇంకొక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సిలబస్ అనేది రెడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ స్కూల్స్ కాలేజెస్ లోని మనకి క్లాసెస్ పెట్టాలనుకున్నా కూడా ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే పెట్టేస్తారు స్కూల్స్ కాలేజెస్ అనేవి ఓపెన్ చేయరు సో కాబట్టి ఇది వాళ్ళు వీడియో ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ